సీఎం కేసీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ కార్పొరేటర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటామన్నారు. అయితే సంజయ్కు అంత సీన్ లేదని మీడియాలో హైప్ కోసమే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. మరోవైపు మంత్రి కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. పొర్లు దండాలు పెట్టినా కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం మూర్ఖత్వం, చేతకానితనం వల్లే గెలిచిన కార్పొరేటర్లు ప్రజలకు సేవ చేయలేకపోతున్నారన్నారు. జీహెచ్ఎంసీ పాలకవర్గాన్ని నియమించకుండా కేసీఆర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేటర్ల కొనుగోళ్లకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని, బీజేపీ కార్పొరేటర్ల వైపు చూస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు వెనకడమన్నారు సంజయ్. హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయంలో కొత్తగా గెలిచిన కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు బండి. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే ఈ భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని భావించి ఈ రోజు మాకు 48 మంది కార్పొరేటర్లు ప్రజలు గెలిపించారు. కానీ గెలిచిన 48 మంది కార్పొరేటర్లు వాళ్ళు అమ్మవారి స్వరూపంగా, స్వామి వారి స్వరూపంగా, ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఈ భాగ్యనగరంలో ఎంఏ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని పటాపంచలు చేస్తూ ఎట్టి బస్సులో ప్రజల కండగా ఉండి ప్రజలు ఏదైతే కోరుకుంటారో దానికి అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేస్తాం. కనీసం వరద బాధితుల 30 గ్రామాల్లో కనీసం నష్టపరిహారం ఇచ్చి ఎన్నికలు జరపాలని మేము కోరినాం. అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మొండి వైఖరితో ఆగమాగం ఎన్నికలు నిర్వహించాడు. మరి అలా మేయర్ ఎన్నికలు ఆలస్యం ఎందుకు చేస్తుందో ఒక్కసారి స్పష్టం చేయాలి. సీఎం కేసీఆర్ ను ఎవరూ ఏం చేయలేరన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. మీడియాలో హైప్ కోసమే బండి సంజయ్ కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి. కేసీఆర్ ను జైల్లో పెట్టే దమ్ము బండి సంజయ్ కు లేదన్నారు. కేసీఆర్ ను విమర్శించినంత మాత్రాన పెద్దవాళ్లు కాలేరన్నారు. నీటి వాట, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు నిధులు తీసుకురాలేదని మండిపడ్డారు. ఈ రోజు వచ్చి హైదరాబాద్ నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తెలంగాణకు మీరు తెచ్చింది ఏం చేసింది? తెలంగాణకు మిషన్ భగీరథ మీరు ఏమన్నా 1 రూపాయి ఇచ్చారా? మిషన్ కాకపోతే 1 రూపాయి ఇచ్చారా? ఉన్న ప్రాజెక్టులన్నీ మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని ఒక్క మాట ఇక మీరు అంటే పిచ్చి పిచ్చి మాటలు, జైలు పోతాడు, అవినీతి పరుడని ఒక ముఖ్యమంత్రి గారి మీద అనటం సమంజసం కాదు. ఎర్రబెల్లి దయాకర్రావు మతి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి. వరంగల్లో ఓటమి భయంతోనే ఎర్రబెల్లి అలా మాట్లాడారన్నారు. వరంగల్లో ఓడితే మంత్రి పదవి ఊడుతుందనే భయం ఎర్రబెల్లిలో కనిపిస్తోందన్నారు రాకేష్ రెడ్డి. కేసీఆర్ ఉద్యమకారుడు రూపంలో ఉన్న అవినీతి పరుడు అంటూ విమర్శించారు. దయాకర్రావు నిజమైన తెలంగాణ ద్రోహిణి. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు. వరంగల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటమి తప్పదనేటువంటి ఒక భయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వరంగల్లో ఓడిపోతే మంత్రి పదవి ఎక్కడ ఊడుతుందో అనే ఒక భయం ఆయన ముఖంలో కనబడతా ఉన్నది. ఎర్రబెల్లి దయాకర్రావు గారు వరంగల్ కు పట్టినటువంటి ఒక శని అయినా, తరతరాల బూజు అయినా, ఆ బూజుని ఎప్పుడు ఊడగొడతామా ఊడగొడతామా అని చెప్పేసి ప్రజలు ఎదురుస్తా ఉన్నారు. 4 కోట్ల ప్రజల ఆత్మాభిమానం బండి సంజయ్ అన్నారు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ. తెలంగాణ కాషాయత్రయం ఇప్పుడే మొదలైందన్నారు. సీఎంతో పాటు ఎర్రబెల్లి కూడా జైలుకు వెళ్ళక తప్పదన్నారు. అమృత్ పథకం కింద కేటాయించిన 500 కోట్లను మిషన్ భగీరథకు మళ్లించింది నిజం కాదా అని ప్రశ్నించారు. కవితతో మంత్రి పదవికి ఎసరు వస్తుందని బండి సంజయ్పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.